పేరు భావనా జీవన్ జాగృతి అభ్యుదయ సంఘం స్వచ్ఛంద సంస్థగా సుమారు గత 15 సంవత్సరాలు పర్యావరణ పరిరక్షణే ప్రధాన ఉద్దేశంగా అందులోనూ వినాయక చవితి వస్తుంది అని చెప్పానంటే మన శాస్త్రం మన పండగల పరమార్థం మన ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన శాస్త్రయుక్తమైనటువంటి మట్టి గణపతిని పూజించుకొని మంచినీటిలో చేయాలి మంచినీటిలోనే నిమజ్జనం చేసినటువంటి ఆ భక్తిపూర్వక వినాయకం కరిగిపోయినటువంటి మట్టిని మన పెరటి మొక్కలకు పోసుకోవాలి. పోసుకోవటం వల్ల ఆ మొక్కల మీద ఆ భక్తి భావన పెరిగి ఇటు మొక్కలు ఇటు పర్యావరణం బాగుపడతాయి అనేటువంటి సదాలోచనతో సుమారుగా గత 15 సంవత్సరాలు ప్రచారం చేస్తూ, ప్రచారం ఒకటే కాదు మాటలు కోటలు దాటితే చాలామంది కానీ 100 మాటల కన్నా పని చేసి చూపించడం నిన్న అంటారు కాబట్టి అప్పటి నుంచే మేము 1 రూపాయికి మట్టి వినాయకుడిని అందుబాటులోకి తీసుకురావడం, 1 రూపాయికి కూడా దేవుడిని ఊరికే తీసుకోరు అని చెప్పి అంటుంటారు కదా, అందుకోసమే 1 రూపాయిని పెట్టిన 1 రూపాయలు విలువ చేసేటువంటి విగ్రహాన్ని 1 రూపాయి ఇస్తూ అది అలవాటుగా చేశాము, అలవాటుగా చేయగలిగాము. ఇవాళ 9 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మట్టి గణపతిని పూజించండి అని చెప్పి ప్రభుత్వం కూడా ఉత్సాహంగా పనిచేసి ముందుకు రావడం ఉదాహరణ సంతోషించగలిగినటువంటి విషయం. మరి అటు ప్రతి ఒక్కళ్ళం కూడా జలవనరులను కాపాడుకునే దానికి అతి వినాయకుడిని ప్రతిష్ఠించడం మంచినీటిలోనే నిమజ్జనం చేయడం అంటే మనం భక్తితోటి 3 రోజులు 9 రోజులు పూజించుకున్నటువంటి వినాయకుడిని ఏ మురికి నీళ్ళలోనే నిమజ్జనం ఎట్లా చేస్తామండి? ఆ మురికి నీళ్ళలో మనం స్నానం చేస్తామా? కనీసం నిత్యం చల్లుకుంటామా? అనేది అట్లా దానికి దేనికి కొరగానటువంటి ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేసి మనం దైవ కార్యక్రమం దశమాప్తం చేసిన వాళ్ళని ఎలా కాగలుగుతామా అనేటువంటి మన ముఖానికి ఏమైనా కెమికల్ రంగులు వేసుకుంటామా? మరి ఆయన దేవుడు అలా మనల్ని పుట్టించిన ఆయన, మనల్ని కాపాడుతున్న ఆయన, మన సంవత్సరం పొడుగునా కూడా మన ఎటువంటి విఘ్నాలు మన జీవితంలోకి రాకుండా ఉండేదానికి ఆయన కాపాడుతూ ఉంటే అటువంటి ఆయనను మనం ఎలా కొలవాలండి? ఎలా కొలుస్తున్నాం అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నిజమైనటువంటి భక్తితోటి ఉండేనటువంటి మనసుతోటి అతి వినాయకుడిని పూజించి మంచినీటిని నిమజ్జనం చేసుకొని మన భావితరాలకు ఒక మంచి పర్యావరణాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా అందరికీ ఉండే నిమిత్త ఆలోచనతో మేము 1 రూపాయికి మట్టి వినాయకుడిని ఇస్తూ ఇప్పుడు 15 సంవత్సరాలు అది సస్టైన్ కావాలి కాబట్టి, సెల్ఫ్ సస్టైన్ కావాలి, ఏ ప్రోగ్రామ్ అయినా కావాలి కాబట్టి చిన్న 6 అంగుళాల నుంచి 6 అడుగుల విగ్రహాల వరకు కూడా ఇప్పుడు అమ్మకానికి అంటే కమర్షియల్ యాంగిల్ కాదు కానీ బిజినెస్తే అంటే సస్టైన్ కావాలి కాబట్టి ఒక 10 మంది 20 మంది లేబర్ పని చేస్తుంటారు, వాళ్ళందరూ కొట్టపోసుకునేది ఉంటుంది కాబట్టి ఒక బిజినెస్ లాగా చేస్తున్నాము. అది చేస్తూ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము. ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది వాస్తవానికి ఈ సంవత్సరం గడిచిన సంవత్సరాలతో పోలిస్తే. ఇళ్లలో పూజించుకున్నటువంటి చిన్న వినాయకులకు మాత్రం 89% మార్పు వచ్చింది. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు ఇటువంటి వాళ్ళలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి గమనిస్తే. మరి ఇంకో కొద్దిగా రావాల్సినటువంటి మార్పు వీధుల్లో యువత కూర్చోబెట్టేటువంటి మండపాలు, ఆ మండపాల్లో కూర్చేటువంటి వినాయకులు కొన్ని కలర్వి అట్రాక్టివ్ అంటే అవగాహన రాహిత్యం కావచ్చు, అంటే చదువుకున్న వాళ్ళు అవగాహన లేకపోవటం కావచ్చు కాకపోవచ్చు, మరి ఎందుకోసమో ఏమో వాళ్ళు కొద్దిగా మారాల్సిన వాళ్ళలో కూడా గణనీయంగా మార్పు వచ్చింది, ఇంకా మారాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా మారి పర్యావరణ గణపతిని పూజించుకొని అందరికీ ఆదర్శం పేరెన్నిక కన్నటువంటి ప్రఖ్యాతి గాంచినటువంటి హైదరాబాద్ గణపతి కూడా ఈ సంవత్సరం 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందమైనటువంటి భక్తులు ప్రదర్శిస్తున్నారు. ఆ కమిటీ సభ్యులు వారిని కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. వారి అడుగుదాడల్లో అనుయాయుల్లో మరి మార్గదర్శకంగా తీసుకొని మనందరం కూడా పర్యావరణ హితంగా పండుగలను జరుపుకుందాం, మన దేవుదేవుని ఆశీస్సులు పొందాం. దేని చర్చ